అందరూ తిరుగుతున్నారు, సంతోషంగా ఉంది. ఈలోగా ఇంద్రుడికి కబురెళ్ళింది, అయ్యా నీకు ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు గోపబాలులు, కానీ ఈ సంవత్సరం వాళ్ళెవరూ నీకు యజ్ఞం చెయ్యరట. ఎందుకు చెయ్యరో తెలుసా? అక్కడ ఆ వంశంలో ఉద్భవించినటువంటి కృష్ణుడు అనబడేటటువంటి పిల్లవాడు వాళ్లతో చెప్పాట, ఇంద్రుడికి చెయ్యవలసిన అవసరం ఏముంది, గోవర్ధనగిరికి చేస్తే చాలు అని. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, నీకు యజ్ఞం చెయ్యరట అని చెప్పారు. అంతే, ఎవడికి ఉన్మత్తత ఏర్పడుతుందో ఉన్న స్థానాన్ని బట్టి దాని వలన గర్వం ఏర్పడుతుంది. అహంకారం ఆయనది దెబ్బతింది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. నా అంత వాణ్ణి, నేను వర్షం కురిపించేవాణ్ణి, వాళ్ళెవరూ నాకు యజ్ఞం చేయకపోవడానికి, కాబట్టి శిక్ష వేస్తానన్నాడు. అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి. ఒకసారి ఆగ్రహం రావాలి కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది. వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట! పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి, అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు, అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి, వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి? పెడతాయి అవి, ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతాన్నికి, దీనికి చూడ్డానికి విధ్వంసాన్ని, మీరు వెంటనే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? పిరుగులు నేతులు తావి క్రొవ్వి అని ఉజ్జత్ సంపద నమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరీమర్చుల్, నా యాగం చెయ్యక్కర్లేదంటున్నారు. కాబట్టి మీరు ఇప్పుడే బయలుదేరండి. గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద, గోవులు జనులు కూడా ఇప్పుడే ఈ క్షణంలోనే చచ్చిపోవాలి, మీ వల్ల ఒక్కళ్ళు మిగలడానికి వీల్లేదు. అసలు ఆ మాటలు అనొచ్చా ఇంద్రుడు? గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబవార్యంబుగన్, వర్షధారలు పడుతున్నప్పుడు అనుషంగికంగా పడుతున్నటువంటి వడగళ్ళు కాదు, రాళ్ల చేత కొట్టి చంపేయాలి. సాధారణంగా చంపడంలో బహు కఠినంగా చంపేయడం ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపేయడం. రాళ్లతో కొడుతున్నప్పుడు వాడు పరిగెడతాడు, పరిగెడుతున్నప్పుడు వాడు చచ్చిపోయే వరకు రాళ్లతో కొట్టేస్తారు. ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఇంకేమిటేమిటింది అంటే, అవతల వాడు ఎంత పాపం చేస్తే ఆ మాట అనాలి? అంత మాట అన్నాడు రాల్కురియుడి, రాళ్ళు కురిపించి మీకు వడగళ్ళు కురిపిస్తారు, మీరు వడగళ్ళు కురిపించి రాళ్లతో కొట్టి చంపేయండి. నిశ్శేషంగా మీరు చంపారో లేదో, నా ఆజ్ఞ పాటిస్తున్నారో లేదో చూడడానికి వస్తాను. అదే ఆ ఇంద్రుడికి ఉండవలసిన బుద్ధి. అంటే ఆయన నోటి వెంట ఎంత అహంకారం లేకపోతే ఈ మాటలు వస్తాయి. వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన, అటువంటి ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార, నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొట్టుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు, ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి గోపాల బాలులకి, గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బిడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాము, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాచరికంలో ఉన్నాను కదా అనని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపదొచ్చిందో చూడండి అనాలి. వాళ్ళలా అనలేదు, వాళ్ళు కృష్ణుడి కాళ్ళే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్ళే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుడు పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటిది.
భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు. వాళ్లకు ఉన్నటువంటి భావన చాలు, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్నమాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన గిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే, అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడు చునాతపత్రమని సంభావించి పోగొత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ము బాపట్టి తద్భీలభ్రత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, గోపవృద్ధుల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెళ్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు, ఆవులు, దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. అలా ఎత్తి పట్టుకుంటే పోతనగారన్నారు, హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళు బరగంజారిడి తోయ బిందువులు గోపాలంగమాపంగహాస రుచుల్ రత్న చెయ్యంబుగాగా అచల ఛత్రంబు శోభిల్లి తద్గిరిబి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ ఎత్తినటువంటి గోవర్ధనాన్ని గోవర్ధనోద్ధరణం అంటారు. పైకెత్తి పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకుంటే హరిదోర్దండముగామ, ఈ పట్టుకున్నటువంటి చెయ్యి కర్ర కిందుంది, పైన ఉన్నటువంటి కొండంత గొడుగు, దాని నుంచి పడుతున్నటువంటి వర్షధారలు ఆ గొడుక్కి కట్టినటువంటి ముత్యాల జాలు, అందులోంచి బయటంతా చీకటి వాన వెలుతురెక్కడిది, గోపాలంగమాపాంగహాసరుతుల్ రత్న చెయ్యంబుగాగా. గోపాలాంగనలు తమకి ఎంతో ఇష్టమైన చిన్ని కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేస్తే దాని కింద నిలబడి హాయిగా అందరూ ఆయనకి దగ్గరగా నిలబడి ఆయన వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ ఆయన్ని చూస్తుంటే ఇంత దగ్గరగా అమ్మయ్యా ఉండగలిగామన్న ఆనందంతో చూస్తున్నప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి భావనలు, చిరునవ్వులైతే పెదవులు విచ్చుకుని విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు దంతముల నుండి వచ్చినటువంటి కాంతి, రత్నకాంతులై కొండలోపలంతా కూడా మంచి దేదీప్యమానం అయిపోయింది. హాసరుచుల్ రత్న చెయ్యంబుగాగా, ఒక్కొక్క సంతోషం అలా ఉంటుంది. మరి అన్నమండి ఆకలండి ఉంటే కదండి, ఆయన తన చూపులతో పోషిస్తున్నాడు. ఈశ్వరుడు అసలు పోషణ దేనితో చేస్తాడు అంటే చూపుతోటే చేస్తాడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటారు పోతనగారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు, తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను ఉత్పాదించగలిగినటువంటి పరమాత్మ, ఆయన తన చూపుల చేత పోషిస్తాడు మీనాక్షితత్వంతో. కాబట్టి ఆయన పోషిస్తున్నాడు, ఆకలి లేదు, దాహం లేదు, ఎంత హాయో ఎంత సంతోషం, పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తూ ఆనందంతో హాయిగా కొండ కింద నించున్నారు. ఎంతో కష్టపడిపోతున్నవాడు ఇంద్రుడు, కురిపిస్తూనే ఉన్నాడు కురిపిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ఇబ్బంది కలిగితే కదూ, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు వారు అంటే వయసు చేత పెద్దలు, గోపవృద్ధులు కొంతమంది అన్నారు. కొండెత్తినవాడు పిల్లాడు, కొండెత్తడం ఏమిటి అసలు పిల్లాడు, పట్టుకున్నాడు ఎంతసేపు పట్టుకుంటాడు, అవతల వాన తగ్గేటట్టు లేదు, ఇంకా మబ్బొస్తూనే ఉంది. కాబట్టి వాన ఎక్కువైపోయి ఎక్కువైపోయి పిల్లాడు అబ్బా జబ్బనే పెట్టిందని వదిలేస్తే శరీరం కూడా ఉండదు, బయట నుంచి ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. అందుకని బయటే నించుంటామని దెబ్బలు తింటూ అలాగే నించున్నారు. మీ కర్మ అని ఎవరు అనాలి, కృష్ణుడు అనాలి. కృష్ణుడు బతిమాలుకున్నాడు వాళ్ళని, అది గోవిందావతారం యొక్క విశేషం. గోవింద అన్న నామంలో ఆయన బతిమాలుకున్నాడు, ఊరే నన్ను నమ్మండ్రా అని.
బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపకా దాలండోజని దీని కింద నిలువం చింతింపకాబోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునన్ అన్నాడు. బాలుండీతడు కొండ దొడ్డది, పిల్లవాడు కొండ పెద్దరి పట్టుకున్నాడు, పడిపోతుంది అనుకుంటున్నారేమో, ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి దీని మీద పడినా ఈ కొండ పడదు, నన్ను నమ్మండి, కొండ కింద చేరండి అని తనని నమ్మని వాళ్ళందరినీ, బంధువులారా నన్ను నమ్మండి లోపలికి రండి నేను కాపాడతానని వేడుకున్నాడు. ఏడు రాత్రులు ఏడు పగళ్ళయ్యే, వాన పడుతూనే ఉంది, ఇంద్రుడు ఐరావతం మీద చూస్తూనే ఉన్నాడు. వానలు కురిసి 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 వాటికి అలసట వచ్చింది. అమ్మ ఇంకా ఎంత గొడవంటావా, ఎంతమంది పోయారు, ఒక్కడు కూడా పోల, దూడ కూడా పోల, మేమేం చేయం, ఆయన గోవర్ధనోద్ధరణం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం పోయింది. ఏదో నందతనయోద్యోగంబునన్ అన్నాను, మొదట్లో పేరండం కూడా ఇష్టం లేక నందుడి కొడుకు అన్నాను, ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో, ఆ పిల్లవాడి రూపంలో తిరుగుతున్నవాడెవరో నేను అర్థం చేసుకున్నాను. కృష్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోలేక చిన్న పిల్లవాడని అధిక్షేపించాను, అధిక్షేపించి ఆయనకి ఏదో ఇబ్బంది పెట్టగలననుకుని వర్షధారలు కురిపించాను. ఇప్పుడు నాకు అవగతమైంది ఆయన సామాన్యుడు కాడని. ఆ వర్షాలన్నిటినీ కూడా ఆపేసి సూర్యోదయం అవ్వడానికి అంగీకరించి ఆ మేఘాలని పంపించేశాడు. కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తూ సంతోషపడుతూ గోపకాంతలు, గోపాలబాలురు, గోపవృద్ధులు అందరూ వాళ్ళ వాళ్ళ చోట్లు వెళ్ళిపోయారు. ఆవులు దూడలు కూడా ఎంతో సంతోషించి మమ్మల్ని కృష్ణుడు రక్షించాడని వెళ్ళిపోయాయి. వాటికి తెలియదనుకోకండి, వాటిని రక్షించేవాణ్ణి చూసుకుని మురిసిపోతాయి. వాణ్ణి కొట్టేవాణ్ణి, వాళ్ళ మీద ఇబ్బంది పెట్టేవాళ్ళని చూసి అవి అసహ్యించుకో. రక్షించాడు కనుక ఆవులు దూడలు కూడా కృతజ్ఞతలు మౌనంగా ఆవిష్కరించి వెళ్ళిపోయాయి. మూగ భాషతో కూర్చునున్నాడు ఒక రాతి మీద. ఇంద్రుణ్ణి బ్రహ్మగారు పిలిచారు. అప్పుడు చెప్పాడు, కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, కానీ గోవిందా అన్న నామంతో నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చెయ్యి. పట్టాభిషేకం చేస్తే ఎప్పటికీ గోవిందా అని ఎవరు పిలుస్తారో పిలిచిన వారందరికీ అభ్యున్నతే. కాబట్టి నలుగురు పిలుస్తారు అలా, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, చిట్ట చివర సాధుపురుషులు. భక్తి కలిగిన వారు మాత్రమే పిలవగలరు, అందరూ పిలవలేరు. గోవిందా అని పిలవాలి అంటే ఆ అదృష్టం పెట్టి పుడితే పిలవగలరు. ఎందుచేతనంటే దాని ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి గోవింద నామస్మరణము, గోవింద నామోచ్చారణము తేలిక కాదు. కాబట్టి ఆ నలుగురి అభ్యున్నతి కొరకు పట్టాభిషేకం చేయి, వెళ్ళి ఆ చిన్నపిల్లవాడికి అన్నాడు. అనగానే ఇంద్రుడు పరిగెడుతున్నాడు, వెనక ఆ కామధేనువు పరిగెత్తుకొచ్చింది. నోరు కలిగిన వాళ్ళు రక్షించమని ఆపద వస్తే పిలుస్తారు. నా జాతిలో పుట్టినటువంటి వాటికి నోరు లేదు, వాటికి ఆపద వస్తే ఎవరిని పిలుస్తాయి. అయినా మొట్టమొదట నేను మిమ్మల్ని రక్షిస్తానని మహానుభావుడు కొండ కింద ఇన్ని ఆవుల్ని, ఇన్ని దూడల్ని, ఇన్ని ఎద్దుల్ని కాపాడాడు. ఒక్క దూడ నా జాతికి చెందినది, నా సంతతికి చెందినది నశించలేదు. అటువంటి కృష్ణ పరమాత్మకి నేను నాపాలతో అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. దేవతలను ఇంత అనుగ్రహించినవాడు, గోవులను ఇంత అనుగ్రహించినవాడు ఈయనకి నేను సంతోషాన్ని వెలిబుచ్చాలి అని చెప్పి దేవతలు తన బిడ్డలు కనుక ఆయనే వామనమూర్తి అన్న పేరుతో ఆ విష్ణువే తన కడుపున కూడా పుట్టాడు కనుక దేవతల తల్లి అయినటువంటి అదితి బయలుదేరింది. ఇంద్రుడు ఐరావతాన్ని ఏనుగునెక్కి ఆయన బయలుదేరాడు. ఆ వెనక నారదుడు, తుంబురుడు, దేవగాయకులు, మహర్షులు, అప్సరసలు అందరూ బయలుదేరారు. ఎవరికి చేస్తున్నారు అభిషేకం? శ్రీరామ పట్టాభిషేకంలా చక్రవర్తి అవుతున్నవాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి చేసిన పట్టాభిషేకం కాదు గోవింద పట్టాభిషేకం. ఏమీ ఎరగని పిల్లవాళ్ళ, పశువుల్ని కాసుకునేవాళ్ళ, ఒక రాతి మీద కూర్చున్నటువంటి 7 సంవత్సరముల చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి సురభిక్షీరములన్, సురద్వీప మహాసుండాల తానీత నిజ్జర గంగాంబువులన్, నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్, సుపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతో యజదలక్షున్ సాధు సంరక్షణం. ఇంద్రుడు ఐరావతం దిగి ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ల మీద తన తల పెట్టి నమస్కారం చేసి లేచి ఊంగి నిలబడి ఒక మాట అన్నాడు. మహానుభావా, నువ్వు ఏ పని చేసినా ఊరక చేసేవాడివి కాదు,
మేమందరం గుణములతో సంగమును పొందినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాగే అహంకారం వచ్చి అనేకమైన దోషాలు చేస్తాం ఒక రోజు వినయంతో ఉంటాం ఒక రోజు అహంకారంతో ఉంటాం కానీ నువ్వు ఎప్పుడు ఎవరి పట్ల ఇలా ప్రవర్తించినా అహంకారాన్ని పోగొట్టి కాపాడడమే తప్ప ఒకరిని బాధ పెట్టడం నీ ఉద్దేశ్యం కాదు నేనే వర్షాలు కురిపించేవాణ్ణి అని మదించి తిరుగుతున్నటువంటి నన్ను శిక్షించిన అహంకారాన్ని పోగొట్టడానికి నువ్వు ఈ పని చేశావు నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివేని నా వంటి వెర్రివాళ్ళని ఓ శ్రీవల్లభ ఓ లక్ష్మీపతి పక్కనుంది ఆ లక్ష్మీదేవి ఇప్పుడు తత్వాన్ని గ్రహించాడు అది విష్ణుతత్వం అని తెలుసుకున్నాడు శ్రీవల్లభ నీవు శాస్తి చేవిసితివేనిన్ కావరముమాని పెద్దల త్రోవల జరిగెదరు బుద్ధి తోడుతనీషా ఈశ్వర అహంకారం విరిగిపోతే వినయంతో పెద్దలతో పాటుగా నడవడం అలవాటు అవుతుంది వినయంతో ఉండడం అలవాటు అవుతుంది ఎంత మంచి పని చేశావయ్యా ఆ అహంకారం ఉంటే సర్వనాశనం అయిపోతును నా అహంకారాన్ని విరిచేశావు ఈశ్వర నీకు నమస్కారం నేను నీకు అభిషేకం చేయడానికి వచ్చాను అంగీకరించమని ప్రార్థించాడు వెంటనే చిన్ని కృష్ణుడు 7 సంవత్సరముల పిల్లవాడు కూర్చునున్నాడు ఆయన అన్నాడు నాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన అన్నాడు నాయాజ్ఞ చేయుచుండుము నీ అంతటి వాడివి నువ్వని ఎప్పుడు అనుకోకు పైన ఒకడున్నాడని గుర్తుపెట్టుకో అదే వినయానికి కారణమవుతుంది నాయాజ్ఞ చేయుచుండుము అహంకారం పోయాక నిన్ను పదవిలోంచి తీసేయడం ఎందుకయ్యా శిక్ష దేనికి అంటే సంస్కరించడానికి నువ్వు సంస్కరింపబడిన తర్వాత ఇంకా శిక్ష ఎందుకు కాబట్టి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర ఓ సురేంద్ర నీ అధికారంలో నువ్వుండు కాబట్టి నాజ్ఞ చేసినంత కాలం ఇక నీకు ఇబ్బంది లేదు శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరిగమన ఏనుగులా నడవగలిగినటువంటి అద్భుతమైన నడకలున్నవాడా సంతోషంతో బయలుదేరు నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు అప్పుడు వెంటనే ఆ కామధేనువు యొక్క పాలని కలశపాత్రలో పట్టుకుని ఆ వచ్చినటువంటి ఐరావత గజం కూడా ఆకాశంలో ప్రవహించేటటువంటి మందాకిని జలాల్ని స్వర్ణ కలశలో ఐరావతం పోస్తుండగా అదితి చూసుకుని మురిసిపోతూ ఉండగా అప్సర స్త్రీలు నాట్యం చేస్తుండగా నారద తుంబురులు గానం చేస్తుండగా దేవతలు మురిసిపోతుండగా ఎప్పటికీ ఒక పేరు పెట్టి 3 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు రక్షించగలిగినటువంటి నామం లోకానికి లభించిందని పరమపరవశంతో ఇంద్రుడు ఆనాడు గోవిందాయంచు గోవిందా అని ఆనాడు పిలిచాడు పిలిచి సురభిక్షీరములన్ సురద్యప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషిక్తు చేసి పలికెన్ సుంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజదాక్షున్ సాధు సంరక్షణం తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడికి కామధేనువు యొక్క క్షీరములతో ఆకాశమునందు ప్రవహించేటటువంటి మందాకిని జలములతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు ఆనాటి నుంచి గోవిందా అన్న పేరుతో ఎవరైనా ఎక్కడైనా పిలిచారా ఇహమునందు పరమునందు కూడా రక్షణ కర్తవ్యమును ఆయన స్వీకరిస్తాడు మనుష్యుల యొక్క మనసు ధర్మమునందు ప్రవర్తించేటట్టు చేసి రక్షణ పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపం గోవింద స్వరూపం ఒక్క గోవింద అంటే వాక్కులు గో అంటే వాక్కు గో అంటే కిరణము గో అంటే భూమి గో అంటే ఆవులు గో అంటే వజ్రము గో అంటే దిక్కు గో అంటే కాంతి ఇన్నిటి చేత విందా యజమాని అయ్యున్నవాడు వీటి ద్వారా తనని ఆశ్రయించడానికి పొందడానికి మార్గమును కల్పించువాడు వీటిని ఆధారముగా చేసి లోకమును రక్షించువాడు ఇన్ని అర్థముల చేత గోవిందా 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 అన్న నామాన్ని పలుకుతుండడం బాహ్యమునందు ఎంత శౌచాన్ని ఇస్తుందంటే గోవిందే ఇది సదాస్నానం గోవిందా అన్న నామాన్ని పలికినటువంటి వాడు సశాస్త్రీయమైన స్నానాన్ని చేసిన వాడితో సమానం గోవిందా అన్నాడు అనుకోండి సదా స్నానం వాడు అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నట్టు అంటే నా ఉద్దేశం స్నానం మానేసి గోవిందానమని కాదు అంత స్నానం చేయడానికి అవకాశం లేని నాడు గోవిందా అన్నా కూడా కాపాడుతుందన్నది నా ఉద్దేశం
కాబట్టి గోవిందేతి సదాస్నానం బాహ్యమునందు ఎంత శౌచాన్నిస్తుందో ఆంతరమునందు కూడా అంత శౌచాన్ని అంత భక్తిని ఇవ్వగలిగినటువంటి నామము గోవిందనామము. ఈ గోవిందనామానికి తులసిదళానికి వెంకటేశ్వరుడు ఒక పెద్ద ముడి వేశాడు. ఆయన అన్నాడు, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తంబరక్షామి ఇతిమత్మనః అన్నాడు. అసలు వెంకటేశ్వర స్వామి వారు తాను దేని చేత ప్రీతి చెందుతాడో, తనని ఏమని పిలిస్తే తనకి ఆనందం కలుగుతుందో, కలియుగంలో తనని ఎలా పూజ చేస్తే తాను అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడో, రక్షణ కర్తవ్యాన్ని స్వీకరించడానికి జనులను రక్షించడానికి హేతు ఏర్పడుతుందో ఆయనే చెప్పాడు. ఏకేన తులసి మాత్రదళేనా పినరుత్తమ, ఒక్క తులసి దళం చాలయ్యా అన్నాడు. గోవిందా అని పిలుస్తూ ఒక్క తులసి దళాన్ని నా పాదముల మీద వేస్తే చాలు, కోటి తులసి అని పేరు పెట్టి తీసుకొచ్చి తులసిదళాలు పోసేసి రొట్ట కింద ఆ తులసిదళాలన్నీ తీసుకెళ్ళి మర్నాడు పొద్దున్న పందులు తొక్కే చోటు అని కూడా చూడకుండా వీధిలో పారేసే కన్నా ఎవడు ఆ భక్తితో తులసిదళం ఒక్కటైనా నా పాదముల ఎందు సమర్పిస్తాడో, అంటే దాని అర్థం ఏమిటి, దాన్నే ప్రసాదంగా నోట్లోకి పుచ్చుకుంటాడో అని. ఒక్క తులసిదళాన్ని వేసి నోట్లోకి పుచ్చుకోవడం ఎంత తేలిక. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని నరసింహశతకంలో నరసింహశతక కర్త స్వామిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. స్వామి నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, ఆయన పాదముల మీద పడినటువంటి తులసిదళం సమస్త రోగములకు ఔషధం. ఎందుచేత రోగములకు ఔషధం, రోగములు దేనివల్ల వస్తాయి, పాపములు అనుభవంలోకి వచ్చినప్పుడు రోగంగా వస్తుంది. అంటే ఆ తులసిదళాన్ని సేవించడం సమస్త పాప రాశి ధ్వంసం అవ్వడానికి కారణం. ఆయన పేరే వెంకటేశ్వరుడు, నీకేం అభ్యంతరం, వేయం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగహు అని మనం తెల్లవారిడేస్తే భవిష్యోత్తర పురాణంలో చదువుతున్నాం. వేయం అంటే పాపం, కట అంటే తొలగించగలిగిన ఈశ్వరుడు కాబట్టి వెంకటేశ్వరుడు. కాబట్టి గోవిందా అన్న నామాన్ని ఎక్కువ మాటలు చెప్పి ఒక్క తులసిదళమైనా సరే ఆయన పాదముల మీద వేసి దాన్ని ప్రసాదంగా పుచ్చుకున్న చోట ధర్మము తనంత తాను ఆవిష్కరింపబడుతుంది, వాతావరణము పునీతమవుతుంది. పునీతమై భగవానుడు రక్షించడానికి కావలసినటువంటి కారణము ఏర్పడుతుంది. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అస్తవ్యస్త స్థితిలో, అశాంతిలో, ప్రకృతి వైపరీత్యాలలో లోక రక్షణ కొరకు మనందరం కూడా ఎలుగెత్తి పిలువవలసినటువంటి నామం గోవింద.